రావల్పిండి వేదికగా పాకిస్తాన్లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ అద్భుతమైన విజయం సాధించింది. చివరి రోజు విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడిన వేళ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. చివరికి ఇంగ్లాండ్ అద్భుతంగా పుంజుకుని పాక్ ఫ్యాన్స్కు నిరాశ మిగిలించింది. 74 పరుగులతో విజయం సాధించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్లో దూకుడుగా ఆడిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 657 పరుగులు చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక తొలి రోజే 4 బ్యాటర్ల సెంచరీలతో 506 పరుగులు చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పగా, ఇక పాక్ కూడా తొలి ఇన్నింగ్స్లో ధీటుగానే బదిలిచ్చి 579 పరుగులకు ఆల్అవుట్ చేసేసింది. ఆల్అవుట్ అయిపోయిందనమాట. అయితే ఇక 78 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యతతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లీష్ జట్టు 35.5 ఓవర్లలోనే 264 పరుగులు చేసి 4వ రోజు ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఇదొక సాహసమనే చెప్పాలి. టీ20 ప్రపంచ కప్ విశ్వ విజేతగా పాజిటివ్ మైండ్తో పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లాండ్ జట్టు ఈ టెస్టులో విజయంపై అలా అంత ఆత్మవిశ్వాసం ప్రకటించింది. 364 పరుగుల లక్ష్యంతో ఆఖరి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన పాక్ 4వ రోజు ఆట ముగిసే సమయానికి 80 పరుగులు చేసి 2 కీలక వికెట్లు కోల్పోయాయి. ఇక చివరి రోజు పాకిస్తాన్ విజయానికి 263 పరుగులు అవసరం కాక ఇంగ్లాండ్ గెలవాలంటే 8 వికెట్లు పడగొట్టాల్సిన పరిస్థితి. చివరి రోజు ఆట ఆరంభంలోనే ఇమామ్ ఉల్ హక్ వికెట్ తీసిన ఇంగ్లాండ్ బౌలర్లు పాక్ను ఒత్తిడిలోకి నెట్టారు. ఆ తర్వాత రిజ్వాన్ 46, షకీల్ 76 జోడీ వికెట్కు అంటే 4వ వికెట్కు 87 పరుగులు జోడించి సవాల్ విసిరింది. అయినప్పటికీ కూడా మొత్తం మీద కనుక చూసుకున్నట్టయితే ఇంగ్లాండ్ జట్టుకు ఖచ్చితంగా ఇది సంచలనమైన విజయం అనే చెప్పాలి. ఎందుకంటే 4 వికెట్లు తీసేసి పాక్ జట్టు పతనాన్ని శాసించారు ఆ జట్టు ప్రధాన పేసర్లైన ఆండర్సన్, అలాగే రాబిన్సన్. అయితే ఇక పాక్ గడ్డపై ఇంగ్లాండ్కు ఇది కేవలం 3వ టెస్ట్ మ్యాచ్ విజయం కావడం గమనార్హం. అత్యంత నిస్సారమైన పిచ్పై ఫలితాన్ని రాబెట్టేందుకు వారు సాహసమే చేశారు. 10 వికెట్లకు తగినంత సమయం కావాలనే ప్రయత్నంలో గెలుపులు పణంగా పెట్టేందుకు కూడా సిద్ధమయ్యారు. అనుకున్న సమయంలో చివరి వికెట్ను నేలకూల్చి గెలుపు సంబరాల్లో మునిగిపోయారు. నరాలు తెగే ఈ నాటకీయత మధ్య పాకిస్తానీ ప్రేక్షకులు ఓటమి భారంతో తల్లడిల్లారు.